हाय फ्रेंड्स वेलकम टू निपुणागराज द वॉइस ऑफ ट्रूथ मन टॉपिक मन माजी सीएम चंद्रबाबु मीद अभियोगमैन एफआईआर दानिकि संबंधिंचि आयन तीसुकुन्न नोटीसुलु इदिवरके मन निपुणागराज चैनल्लो मनं ऑलरेडी अमरावतिलो भारी एत्तुन भू कुंभकोणं जरिगिंदि अनि चेप्पुकुन्नां వాటిని నిజం చేస్తూ నిన్న ఏపీ సిఐడి అధికారులు స్వయంగా చంద్రబాబు గారి ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలి అని. ఆ అమరావతి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుందాం. పాపం అండి పాపం, తరతరాలుగా భూమిని నమ్ముకున్న చిన్న చిన్న రైతుల నుంచి భూములను బెదిరించి లాక్కొని వాటిని ప్రభుత్వానికి ఇచ్చి ప్రతిఫలాలు పొందడం, మిగిలిన దాంతో రియల్ ఎస్టేట్ చేసి చిన్న చిన్న ఉద్యోగుల నుంచి కోట్లు వసూలు చేసి వాళ్లను కూడా రోడ్డు మీదకు పడేయడం, ఇదంతా చేసింది అప్పటి ప్రభుత్వ పెద్దల అన్యాయులు అంటే వాళ్ళ బంధువులు బినామీలు. క్లుప్తంగా ఒక లైన్లో చెప్పాలంటే చిన్న చిన్న రైతుల దగ్గర నుంచి 100 ఎకరాలు రాజధాని ప్రకటన కంటే ముందే బలవంతంగా లాగేసుకొని అందులో సగం ల్యాండ్ పూలింగ్లో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి ప్రతిఫలాలు పొంది మిగతా భూమిని రియల్ ఎస్టేట్ పేరుతో ప్లాట్స్ చేసి మధ్యతరగతి వాసులకు ఇంకా చిన్న ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు అంటగట్టి కోట్లు మింగేశారు. ఇటు ఆ భూములనే నమ్ముకున్న రైతులు అన్యాయం అయిపోయారు, అటు రాజధాని లేక లక్షలు పోసి కొనుక్కున్న ప్లాట్లకు వాల్యూ లేక ఈఎంఐలు కట్టుకుంటూ మధ్యతరగతి ఉద్యోగులు కూడా అన్యాయం అయిపోయారు. ఈ విధంగా ఇంతమంది ఉసురు పోసుకున్నారు రాజధాని పేరుతో. ప్రజల కోసమే అమరావతి నిర్మించ తలపెట్టాం అని పైకి ఎన్ని చెప్పినా అవన్నీ అబద్ధాలే. ఎందుకంటే తన పార్టీ నేతలకు బినామీలకు కోట్లు దండి పెట్టడానికి తప్ప వేరే ఏ సానుకూల అంశం కూడా లేదు అమరావతి విషయంలో. శ్రీకృష్ణ కమిటీ చైర్మన్, అసలు అమరావతి కోసం ఎంపిక చేసిన ప్రదేశం ఏ రకంగానూ రాజధానికి అనుకూలించదు అని చెప్పారు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పచ్చని పంట పొలాలు నాశనమయ్యి వాతావరణ సమతుల్యం దెబ్బతినడం తప్ప వేరే ఉపయోగం లేదు అని అనుమతులు ఇవ్వడానికి నిరాకరించింది. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కూడా ఉన్న నగరాన్ని ఎంచుకోకుండా ఇదేంటి అని ప్రశ్నించారు. ఇలా ఇంతమంది నో చెప్పినా కూడా అప్పటి సీఎం చంద్రబాబు తన పార్టీ మనుషులైన నారాయణ యనమల ఇంకా ఇద్దరిని వేసి ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్లతో ఎస్ అనిపించి దానికి క్యాబినెట్ అప్రూవల్ ఇప్పించి ఇదే మీ రాజధాని అని ఆగమేఘాల మీద ప్రజల నెత్తిన రుద్దారు. ఆ రాజధాని కోసం చేసిన భూ సమీకరణాల్లో అన్నీ అవకతవకలే. తమ సామాజిక వర్గానికి అనువైన గ్రామాలను వదిలేసి సెలెక్టివ్గా వేరే గ్రామాల మీద పడ్డారని మొదట్లోనే వార్త బయటకు వచ్చింది. కానీ 90% మీడియా గొట్టాలు ఎల్లో పార్టీవే కాబట్టి అవేమీ బయటకు వినిపించనీయకుండా బాబుగారిని చూసి వాళ్లే స్వచ్ఛందంగా క్యూ కట్టి మరీ భూములు ఇచ్చారు అని డప్పు కొట్టారు. ఇది చాలదన్నట్టు తాత్కాలిక భవనాలు అంటూ వానకు కారిపోయే వేల కోట్ల కాంట్రాక్టులు తమ వారికి ఇచ్చి ప్రజాధనం కూడా అక్రమార్జన చేశారు. ఈ క్రమంలోనే 2019లో ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వ పాపం పండింది. అవన్నీ అటుంచితే ఇప్పుడు తాజాగా మన మాజీ సీఎం బాబుగారు అందుకున్న ఎఫ్ఐఆర్ సారాంశం ఏమంటే 2015లో రాజధాని ప్రకటన రాకముందే అంటే 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే తమ తమ బినామీలతో అమరావతి ప్రకటించబోయే ప్రాంతంలోని భూములు రైతుల దగ్గర నుంచి కారు చౌకగా రాయించుకున్నారని, ఇందులో మిగతా వాళ్ల భూములు పక్కన పెడితే 500 ఎకరాల అసైన్డ్ భూములు కూడా రాయించుకున్నారనేది అభియోగం. మిగతా రైతుల భూముల విషయాలు పక్కన పెట్టాలి అని ఎందుకు చెప్పానంటే మామూలు సామాజిక వర్గానికి చెందిన రైతు చేత బెదిరించి లాక్కున్నా దౌర్జన్యంగా లాక్కున్నా అతని బాధ అరణ్య రోదనే. కానీ ఈ అసైన్డ్ భూముల వ్యవహారం అలా కాదు. అవి వెనుకబడ్డ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వాళ్లకు ప్రభుత్వాలు కేటాయించే భూమి. దానికి పటిష్టమైన చట్టం ఉంది. ఆ భూములు కొనకూడదు అమ్మకూడదు, అది ఆ చట్టంలోని ఫస్ట్ రూల్. దాన్ని అతిక్రమించారు అప్పటి సిఆర్డిఏ చైర్మన్ గా కూడా ఉన్న మన మాజీ సీఎం చంద్రబాబు గారు. అధికారం తమది, పైగా తానే స్టేట్ కి బాస్ అని ఫీల్ అయ్యారు మన చంద్రబాబు గారు. ఇప్పుడు అదే మెడకు చుట్టుకుంటోంది. ఈ 500 ఎకరాల్లో కూడా మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దాదాపు 400 ఎకరాలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల నుంచి ప్రభుత్వానికి బదలాయించబడింది. ఇక ఇది అక్రమమో సక్రమమో మీ కామన్ సెన్స్ కే వదిలేస్తున్నా. అందులో కూడా దాదాపు 200 ఎకరాలు లోకేష్ సన్నిహితుల నుంచే బదలాయించినట్టు జగన్ ప్రభుత్వం దగ్గర గట్టి ఆధారాలున్నాయి. ఇలా భూములు లాక్కున్నారు అని అప్పట్లో పోలీస్ స్టేషన్లలో పెట్టిన కేసులను పోలీసులు అస్సలు పట్టించుకోలేదు అప్పటి ప్రభుత్వ ఒత్తిడితో. ఇప్పుడు ఆ పాత కేసు ఎఫ్ఐఆర్లన్నీ ఈ కేసుకి అటాచ్ చేస్తున్నారు సిఐడి వాళ్ళు. ఒకసారి ఆ ఆరోపణలేంటో చూద్దాం. అసలు అసైన్డ్ భూములు చట్ట వ్యతిరేకంగా కొన్నది ఎవరు? వాటిని ప్రభుత్వానికి అప్పగిస్తుంటే
ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం ఆ భూములను ఎలా స్వీకరించింది, పైపెచ్చు సదరు వ్యక్తులకు ప్యాకేజీలు ఎలా ప్రకటించింది, అసైన్డ్ భూములను కూడా సింగిల్ సిట్టింగ్లో రెగ్యులరైజ్ చేయమని అప్పటి సీఎం డిఓ ఎలా ఇవ్వగలిగారు, ఇలా ప్రభుత్వం చేసిన చట్టాలను ప్రభుత్వాలే తుంగలో తొక్కుకుంటూ వెళ్లడం రాజ్యాంగానికి విఘాతం. ఇవి ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు. ఆ ఆరోపణలు వింటే న్యాయ నిపుణుల దాకా అవసరం లేదు, లేమ్యాన్ కూడా చెప్పేస్తాడు చంద్రబాబు తప్పు చేశాడా లేదా అని. అవి కాసేపు అటుంచితే ఈ వ్యవహారాలన్నీ నడిపించే ఆ మంత్రిత్వ శాఖకి ఆ రాజధాని కమిటీకి బాస్ ఎవరంటే నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ పి నారాయణ. ఇక్కడ చాలామందికి అర్థం కాని మర్మం ఏంటంటే అసలు అంత కీలక శాఖను ఇంకా రాజధాని కమిటీ చైర్మన్ అనే ఇంకో అతి కీలకమైన పోస్ట్ని అసలు ఎమ్మెల్యే కూడా కానీ ఈ నారాయణకు ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం అని. ఇది సహజంగా వచ్చే డౌటే కదా. నిజంగా రాజధాని నిర్మాణం మీద అంత చిత్తశుద్ధే ఉంటే గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలలోనే ఒక సమర్థమైన ఎమ్మెల్యేకి ఆ శాఖను అప్పగించి ఆయన్ను మంత్రిని చేసి ఆ రాజధాని వ్యవహారాలు చూసుకోమనేవారు. అలా కాకుండా సంబంధం లేని నారాయణ ఎందుకు వచ్చాడు ఈ సెన్సిటివ్ టాపిక్లోకి అనేదే కదా మీ మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏం లేదు, సింపుల్. అప్పటికే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి 2014 ఎన్నికలు ఫేస్ చేయాలంటే ఫండ్స్ కావాలి. సో నారాయణ ముందుకొచ్చి 2,500 కోట్ల పార్టీ ఫండ్ ఇచ్చాడని ఒక వార్త. ఎవరైనా అంత ఫండ్ ఎందుకు ఇస్తారండి? టీడీపీ ఏమైనా ఛారిటీ చేసే ఎన్జిఓనా? కాదు కదా, ఏదో ఆశించే ఇచ్చుంటారు కదా. దానికి ప్రతిఫలమే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ అండ్ రాజధాని కమిటీ చైర్మన్ పోస్ట్. పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవాలి కదా. సో ఇక ల్యాండ్ పూలింగ్ ముసుగులో ఇక అందరూ పోయి ఆ చిన్న చిన్న రైతుల మీద పడ్డారంతే. అందుకే ఈ కేసులో A1గా చంద్రబాబు గారు ఉంటే A2గా మాజీ మంత్రి నారాయణ కూడా నోటీసులు అందుకున్నారు. తమ వాళ్ళను పెద్దోళం చేయడానికి సామాన్య ప్రజలకు ఎటువంటి ఆసరా లేకుండా చేసి రోడ్ల మీదకు తీసుకొచ్చారు. ఇక ముక్తాయింపు ఏంటంటే చంద్రబాబు గారికి ఎందుకో 23 అనే నెంబర్ అచ్చొచ్చినట్లేదు. పాలిటిక్స్ చేయమంటే కామెడీ చేసే లోకేష్ బాబు పుట్టిన తేదీ 23. అధికారంలోకి రాగానే వైసీపీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23. 2019లో టీడీపీకి ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య 23. అధికారం కోల్పోయిన సరిగ్గా 23 నెలలకు సిబిఐ నోటీసులు. అది కూడా వాళ్ళు విచారణకు రమ్మనే తేదీ 3 మార్చి. ఇంకోటండోయ్, చంద్రబాబు ఆప్తమిత్రుడు నిమ్మగడ్డ రిటైర్ అవుతున్న తేదీ కూడా 23. ఇవన్నీ చూసిన తెలుగు తమ్ముళ్ళు కొంపదీసి మా బాబుగారు అరెస్ట్ అయితే సెల్ నెంబర్ 23 కేటాయిస్తారా ఏంటి అని కంగారు పడుతున్నారు. అదండి చంద్రబాబు గారికి అచ్చిరాని 23 స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ద వాయిస్ ఆఫ్ ట్రూత్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.